నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నరేంద్ర మోదీ ఏపీపై కక్ష కట్టారు, సిబిఐ దాడులు చేయిస్తూ భయాందోళన కలిగిస్తున్నారు. బీజేపీ పతనం కోసం అన్ని పార్టీలను చంద్రబాబు ఏకం చేస్తున్నారు, మంత్రి అమర్నాథ్ రెడ్డి. గజ తుఫాన్ వేగం తగ్గింది, జిల్లాలో 25 మండలాల్లో మాత్రమే ప్రభావం చూపనుంది. జీరో బేస్డ్ నష్ట నివారణకు చర్యలు తీసుకున్నాం, కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. కేంద్ర పారామిలిటరీ ఉద్యోగాలతో పాటు పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ దోహదపడుతోంది, లక్ష్యాలను ఉన్నతంగా పెట్టుకుని సాధించండి, జిల్లా ఎస్పీ క్రాంతి పాటిల్. దేశంలో రాక్షస పాలన సాగిస్తున్న మోదీ తీరును ప్రతిఘటిస్తాం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలతో పాటు ఇతర చట్టాల అమలుకై పోరాడతాం, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి. అయ్యప్ప స్వాముల అవతారంలో ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లర్లపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్, 15 లక్షలు విలువ చేసే దొంగలు స్వాధీనం. నరేంద్ర మోదీ ఏపీపై కక్ష కట్టారని మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పతనానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆ సత్తా మన ముఖ్యమంత్రికి ఉందన్నారు. పలమనేరు గంగవరం మండలం ఉగాని గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్ రెడ్డికి స్వాగతం పలికారు. ప్రజలు వారి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగిని గ్రామానికి 14.5 లక్షలతో సీసీ రోడ్లు, ఇంకా 25 లక్షల ప్రపోజల్ పెట్టామని, నియోజకవర్గానికి సీసీ రోడ్లు కోసం 160 కోట్లు మంజూరు చేశామని అన్నారు. అంగన్వాడీ భవనానికి 10 లక్షలు సర్వశిక్ష అభియాన్ ద్వారా స్కూల్ భవనం నిర్మించామని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధులను నిలిపివేశారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్పై కక్ష కట్టారని, మతపరమైన కొల్లాటలు సీబీఐ దాడులు చేస్తున్నారని అన్నారు. అందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని, ఆ సత్తా చంద్రబాబు నాయుడుకే ఉందని తెలిపారు. ఏకత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలు ఉండేటువంటి దేశం మనది. ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి అన్ని ప్రాంతీయ పార్టీలను కూడా ఏకం చేసేటువంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ భుజాన వేసుకున్నారు. ఢిల్లీలో ఈరోజు మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి వస్తున్నాయంటే అది చంద్రబాబు నాయుడు లాంటి నా ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి అనేటువంటి నమ్మకం ఉండబట్టే ఈరోజు మిగతా అన్ని పార్టీలు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గజ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు చర్యలు చేపట్టడమే కాక జిల్లాలోని తూర్పు ప్రాంతాలలో గల 25 మండలాల్లో స్కూళ్లకు ఒకరోజు సెలవు ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో గజ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లాలో గజ తుఫాన్ ప్రభావం ఏ మేరకు ఉందని వివరాలను జిల్లా కలెక్టర్ గారు మనతో పాటు కలెక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, గజ తుఫాన్ ప్రభావం జిల్లాలో ఏ మేరకు? గజ తుఫాను ఈరోజు రాత్రి, రేపు తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో తమిళనాడు హిట్ అవుతూ ఉంది. వాతావరణ శాఖ అధికారులు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర చిత్తూరు జిల్లాలో కేవలం వర్షపాతం ఉంటుంది తప్ప గాలి ఉండదు, విండ్ ఉండదు. వర్షం కూడా లైట్ రెయిన్ఫాల్ అని చెప్పారు, మహా అంటే మోడరేట్ రెయిన్ఫాల్ అన్నారు. అది కూడా ఈ 25 మండలాల్లో తూర్పు ఉన్నటువంటి మండలాల్లోనే వర్షం ఉంటుంది అన్నారు. అయినప్పటికీ కూడా మేము జాగ్రత్తగా మనం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అందరూ కూడా చెప్పాము. కావాల్సిన చర్యలు అన్నీ కూడా తీసుకున్నాము. మండలాధికారులు, గ్రామస్థాయి అధికారులు అందరూ కూడా ప్లేస్ చేయడం జరిగింది. వర్షం వస్తే ఏమేమైతే ప్రిపేర్డ్నెస్ ఉండాలో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతోంది. నేను మీ ద్వారా, ఎందుకంటే మీ కేబుల్ టీవీ అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి, ప్రజలు కోరుకుంటున్న ఏంటంటే రాత్రి 2 గంటల నుంచి హిట్ అవుతుంది. దయచేసి ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేనప్పటికి కూడా మీరు ఎప్పటికైనా అప్రమత్తంగా ఉండాలా, మీ కుటుంబ సభ్యులు, మీ పశువులు, మీ ఆస్తులు ఇవన్నీ కూడా కాపాడుకోవడానికి మీరు ఏమైతే మీరు చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మీరు తీసుకోండి అని ఈ సందర్భంలో నేను తెలియజేస్తాను. పాఠశాలకు సెలవు ప్రకటించారు, 25 మండలాలకి పాఠశాల సెలవు ప్రకటించాము. ఆ 25 తూర్పు మండల లిస్ట్ మీకు ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను.
తూర్పు మండల్లో ఏమైతే ఇప్పుడు సత్యవేడ, వరదాపాలెం, కాళహస్తి, తొట్టంపల్లి ఇలాంటి మండలంలో పాఠశాల సెలవు డిక్లేర్ చేశాను. పిల్లలు చిన్నపిల్లలు పాఠశాల వెళ్ళేటప్పుడు ఏమైనా కాజు ఏమైనా బ్రీచ్ అయి ఉంటే ఏమైనా ప్రమాదం జరిగితే మంచిది కాదనే ఉద్దేశంతో అవసరం లేకపోయినా ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఇలాంటి వర్షం పడుతూనే ఉంటుంది, ఇది పెద్ద తుఫాన్ అయితే కాదు మన కొరకు అయితే, బట్ ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతో పాఠశాల సెలవు డిక్లేర్ చేశాను. ప్రభుత్వ పాఠశాలకు కూడా దాదాపు 25 మండలాలకు సంబంధించిన పాఠశాలకు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. అప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కుమార్ తొరవి, తిరుపతి. దక్షిణ భారతదేశంలోనే అత్యంత అతిపెద్ద టెక్స్టైల్ ఫ్యాక్టరీ అండ్ పార్క్ ను కుప్పం సమీపంలో నిర్వహించనున్నామని, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధమయ్యాయని కలెక్టర్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. తిరుపతిలోనే ఆర్డీఓ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ, వచ్చే డిసెంబర్ నెలలో జిల్లాలో అతి ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఈ నెల చివరి వారంలో కుప్పంలో భారీ టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ ఫ్యాక్టరీగా రూపొందుతుందని స్పష్టం చేశారు. అలాగే డిసెంబర్ 1 నుండి 3 వరకు జాతీయ స్థాయి క్రీడా పోటీలు జరుగుతాయని, తిరుపతి వేదికగా తారకరామ స్టేడియంలో జరిగే ఈ పోటీలలో 4,000 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. అలాగే డిసెంబర్ 5 చిత్తూరులో ఆదరణ పథకం ద్వారా భారీ ఎత్తున 200 కోట్ల రూపాయల ఆస్తుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అదేకాక డిసెంబర్ 15 వికృతమాల పాడిపేట వద్ద హౌసింగ్ కాలనీల ప్రారంభోత్సవం జరుగుతుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 13 తిరుపతిలో చిన్న మధ్యతరహా పరిశ్రమల సమావేశం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ MSME సమ్మిట్ లో 6,000 మందికి పైగా పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. పేదరికంపై గెలుపు, ఆస్తుల పంపిణీ రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. మొన్న ఏదైతే విజయవాడలో జరిగిందో, ముఖ్యమంత్రి గారు వచ్చారో, ఇప్పుడు ఆ కార్యక్రమం ఇప్పుడు చిత్తూరులో జరుగుతుంది. 5వ తేదీ పెద్ద ఎత్తున ఈ ఆదరణ లబ్ధిదారులకి పరికరాలు, ఐ మీన్ పనిముట్లు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మైనారిటీ కార్పొరేషన్లకు ఆ లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ శాంక్షన్ పత్రాలు ఇవ్వడము, అది 5వ తేదీ మన దగ్గర తిరుపతిలో జరుగుతుంది. దాని తర్వాత క్రాఫ్ట్స్ మేళా, లాస్ట్ టైం క్రాఫ్ట్స్ మేళా చేశాము, ఈసారి క్రాఫ్ట్స్ మేళా డేట్ ఫిక్స్ కాలేదు, కానీ మనకి ఈ ఆస్తుల పంపిణీ తర్వాత ఈ క్రాఫ్ట్స్ మేళా కూడా పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత హౌసింగ్ ఇనాగ్రేషన్ను, మనకి ఒక పెద్ద హౌసింగ్ కాంప్లెక్స్ ఒకటి వికృతమాల, ఇంకోటి పాడిపేట, ఈ రెండు కలిపి సుమారు 3,500 కంటే ఎక్కువ ఇల్లు ప్రారంభిస్తున్నాము. ఆ హౌసింగ్ ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా MSME స్టేట్ MSME కాన్ఫరెన్స్ కాన్క్లేవ్, MSME అంటే సూక్ష్మ చిన్న మధ్యతరా పరిశ్రమల ఒక సమావేశం, ఏదైతే మీకు అందరికీ తెలుసు పార్ట్నర్షిప్ మీట్ వైజాగ్లో జరుగుతుందో అదే రకంగా అనుకోండి, MSME మీటు, రాష్ట్ర స్థాయి MSME మీటు తిరుపతిలో చేస్తున్నాము. సో ఇది డిసెంబర్ 13వ తేదీ ఇక్కడ జరుగుతుంది. డిసెంబర్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు తిరుపతిలో జరిగే జాతీయ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్ మీట్ కార్యక్రమాన్ని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ PS ప్రద్యుమ్న తెలిపారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో డిసెంబర్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు జరిగే జాతీయ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్ మీట్ 2019 కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు కమిటీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్గనైజింగ్ కమిటీకి చైర్మన్గా కలెక్టర్ వ్యవహరిస్తారని, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఫుడ్ కమిటీ, ట్రాన్స్పోర్ట్ కమిటీ, మీడియా కమిటీ, ప్రోటోకాల్ కమిటీ, రిసెప్షన్ రిజిస్ట్రేషన్ కమిటీ, సెక్యూరిటీ కమిటీ, డ్రింకింగ్ వాటర్ కమిటీ, హెల్త్ కమిటీ, సిటీ బ్యూటిఫికేషన్ కమిటీ, టూరిజం కమిటీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతిలో జరిగే ఈ కార్యక్రమానికి క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి 4,000 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఎలాంటి రిమార్కులు లేకుండా విజయవంతం చేయాలని కోరారు. మహిళా క్రీడాకారులు బస చేసే ప్రాంతాలలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని తిరుపతి అర్బన్ SPకు సూచించారు. ఈ కార్యక్రమం జరిగే ప్రాంతాలలో స్వచ్ఛత పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో తిరుపతి అర్బన్ SP అన్బురాజన్, తిరుపతి సబ్ కలెక్టర్ మహేష్ కుమార్, JC2 చంద్రమౌళి, అడిషనల్ SP సుప్రజ,
చిత్తూరు ఆర్డీఓ మల్లికార్జున, డిఆర్డీఏ పిడి రవిప్రకాష్ రెడ్డి, ఇతర సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కుప్పం ఒకటి, కుప్పంలో అది వాళ్ళు ఫైనల్గా సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే కొద్దిగా వాళ్ళకి బార్డర్ ఏరియాలో కావాలి, ఎక్కువ మంది మనుషులు రావాలనే ఉద్దేశంతో. సో అది ఒక శంకుస్థాపన ఉంటుంది. డిసెంబర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్ ఉంటుంది. డిసెంబర్ 5th పేదరికంపై గెలుపు ఆస్తుల పంపిణీ రాష్ట్రస్థాయి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. మొన్న ఏదైతే విజయవాడలో జరిగిందో, ముఖ్యమంత్రి గారు వచ్చారో, ఇప్పుడు ఆ కార్యక్రమం ఇప్పుడు చిత్తూరులో జరుగుతుంది 5వ తేదీ. జిల్లా యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని, అందులో భాగంగా కేంద్ర పారా మిలిటరీ ఉద్యోగాలు పొందేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నైపుణ్యత శిక్షణ కేంద్రం ద్వారా యువతకు శిక్షణ ఇచ్చింది. బలమైన సంకల్పంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న యువతకు పిలుపునిచ్చారు. గురువారం నైపుణ్యత శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో యువతకు మొదటి విడత పారా మిలిటరీ ఉద్యోగ శిక్షణ కార్యక్రమం ముగిసింది. సందర్భంగా జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇక్కడ నేర్చుకున్న శిక్షణను ఆత్మవిశ్వాసంతో కొనసాగించి ఉద్యోగాలు పొందే విధంగా ప్రయత్నించాలని ఆయన కోరారు. ఇంటికి వెళ్లిన తర్వాత నేర్చుకున్న శిక్షణను కొనసాగించాలని కోరారు. యువతకు శిక్షణ ఇప్పించి వారి నైపుణ్యతను పెంపొందించేలా చర్యలు తీసుకునేందుకు గతంలో ఉన్న ఎస్పీ రాజశేఖర్ బాబు ఆలోచన విధానంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని యువతకు వివిధ కేంద్ర పారా మిలిటరీ ఉద్యోగాలలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. చిత్తూరు ఎస్పీ క్రాంతి పాటిల్ మాట్లాడుతూ, కేంద్ర పారామిలిటరీ ఉద్యోగాలతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన పోలీసు శాఖ ఉద్యోగులకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నారు. లక్ష్యాలు ఎప్పుడూ ఉన్నతంగా పెట్టుకుని వాటిని అందుకునేందుకు యువత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సుప్రజ, డిఆర్డీఏ పిడి రవిప్రకాష్ రెడ్డి, పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావాలా, కాకపోతే వీడికి సరైనటువంటి శిక్షణ లేకపోవడం వల్ల ఎక్కువ మంది క్వాలిఫై కావడం లేదు. మీరు ఏమైనా మీరు మాకు సాయం చేస్తారా అంటే, నా దగ్గర ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసినటువంటి పథకాలని వినియోగించి సాయం చేయవచ్చు అనేది నిర్ణయించాం. ఎస్పీ గారికి ఆలోచన నేను చేస్తాను, మీరు ప్రొసీడ్ అవ్వండి అని కూడా. అధికార విపక్ష నాయకులు ఒకరిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. చిత్తూరులో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నాయకులు మాటకు మాట యుద్ధం చూడండి. మేము కూడా ఇప్పుడు చెప్తాం, దాన్ని కూడా కౌంటర్ రాయండి. చంద్రబాబు నాయుడు ఈ రోజు చెప్పింటే మాకు ఏం చెప్పాడో తెలియదు కాబట్టి మేము దానిపైన చంద్రబాబు నాయుడు మాటలు పేపర్ పులి, మాటల పులి తప్ప చేతల పులి, చేతుల్లో శూన్యం. వార్డు మెంబర్గా కూడా కంటెస్ట్ చేయలేదు ఇంతవరకు. ఒక ఎమ్మెల్సీగా నా కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. ఒక్కటి కూడా ఎలక్షన్స్లో ఆయన గెలిచిన పాపాన లేదు. ఇప్పుడు కూడా దొడ్డిదారిలో నామినేటెడ్ అదే ఈరోజు వాళ్ళ పార్టీలోనే ఎంపీ ఈరోజు శివప్రసాద్ అలిగి వెళ్ళిపోయినాడు. ఎస్పీ వచ్చి నాతో మాట్లాడలేదు అనేసి మమ్మల్ని విమర్శ, వాళ్ళ ఇల్లును సక్కదిద్దుకోమను, ముందు వాళ్ళ ఇల్లును సక్కదిద్దుకోమను. మేము ఉద్యాడుతున్నాం చర్చకు. చిత్తూరులో జరిగిన అభివృద్ధి పైన చర్చకు మేము సిద్ధం. నువ్వు టైం చెప్పినా సరే, వెన్యూ నువ్వు చెప్పినా సరే, కరానా నీ ఇంటి ముందైనా మేము వచ్చి చర్చకు సిద్ధపడేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము చేసిన అభివృద్ధి మేము చెప్తాం. నువ్వు ఈ 4.5 సంవత్సరంలో నువ్వేమైనా చేసింటో చెప్పు, ఎక్కడ వెన్యూ పెడతావో చెప్పు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా ఏది చేయబోతామో, ఏది శాంక్షన్ చేసుకున్నామో, ఇంప్లిమెంట్ చేస్తున్నామో అది కూడా మేము చెప్తాం. పైన మేము చేసింది ఏది ఇప్పుడు చెప్తా వెళ్ళేసేపు దాన్ని చేయలే దీన్ని చేయలే, మేము దానికి రెడీగా ఉన్నాం. నువ్వు రెడీనా?
నాకు చెప్పు, నేను మీ ఇంటి దగ్గరికే వచ్చి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తాను. ఎందుకంటే ఎక్కువ మేము జనాలు వస్తే అది రమస్ అవుతుంది, ఇంకోటి అనుకోవచ్చు. నువ్వు ఒకడు నేను ఒకడే వస్తా, ఏం చేసి ఏమి చర్చకు మేము ఏ డిపార్ట్మెంట్ అనేది ఎంచుకోండి, ఆయన ఏ డిపార్ట్మెంట్ ముందుగా ప్రిపేర్ కానీ ఏ తగాల్సిన బాధ్యత మా పైన ఉంది, మా పైన కామెంట్ చేశారు కాబట్టి మేము దానికి చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన గజ తుఫాన్ ప్రభావంతో తిరుమలలో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. గురువారం ఉదయం 7 గంటల నుండి వర్షం నిలవకుండా కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షానికి తిరుమలలో ప్రధాన లోతట్టు ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయ పరిసర ప్రాంతాల్లోని షెడ్లకు రూములకు పరిమితమయ్యారు. ఇటు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో వెళ్లే భక్తులు, అటు స్వామివారి దర్శన అనంతరం బయటకు వచ్చే భక్తులు తమ వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో ప్రక్క చంటిబిడ్డలు, వారి తల్లిదండ్రులతో పాటు వయోవృద్ధులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరో ప్రక్క శ్రీవారి దర్శనం అనంతరం తిరుమలలో పుణ్యక్షేత్రాలు సందర్శించేందుకు వెళ్లక రూమ్లకే పరిమితమయ్యారు. మరో ప్రక్క తుఫాన్ ప్రభావంతో వర్షం బలపడే అవకాశం ఉందని వాతావరణం హెచ్చరిక జారీ చేయడంతో పాటు ఘాట్ రోడ్లోని కొండ చర్యలు విరిగి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుని టీటీడీ భక్తులను అప్రమత్తం చేస్తోంది. దేశంలో రాక్షస పాలన సాగిస్తున్న మోడీ తీరును ప్రతిఘటిస్తూ సమాజంలోని కులమత పరమైన ఆంతర్యాలను నిర్మూలించేందుకు కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తోందని ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని సిపిఎం కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కుల వివక్ష పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ, దేశంలో ఎస్సీ ఎస్టీల సంరక్షణార్థం ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు సప్లాన్ చట్టం, రిజర్వేషన్ అమలు విధానం పట్ల జరుగుతున్న అన్యాయాలను గుర్తించి పోరాటం చేయటకు జాతీయ స్థాయి వర్క్షాప్ను నిర్వహించి చర్చించనున్నామని కుల వివక్ష పోరాట సమితి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 24-25 తేదీలలో జాతీయ స్థాయి సెమినార్ తిరుపతిలోని శ్రీనివాస ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే దుర్మార్గమైన విషయం ఏంటంటే, 2వ తేదీ బంద్ తర్వాత ఆ రోజు కాల్పుల్లో 11 మంది చనిపోతే వాళ్ళని కాల్పులు చేసిన వాళ్ళని వదిలేసి పోలీసులు కాల్పులు చేశారు, ప్రైవేట్ సైన్యం కాల్పులు చేశారు, బజరంగ దళ వాళ్ళు కాల్పులు చేశారు. వాళ్ళని వదిలేసి 20,000 మంది దళిత యువకుల్ని ఈరోజు కేసులు పెట్టి జైళ్ళకు పంపించారు. అందులో డిఎస్ఎంఎం కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మధ్యప్రదేశ్ డిఎస్ఎంఎం కార్యదర్శి కూడా ఈరోజు జైల్లో ఉన్నాడు ఈ అక్రమ కేసులో. దీంట్లో ఈ రకంగా దళిత యువత యొక్క గొంతు. అలాగే ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ, నేడు దేశంలో 1983కు ముందు సాగిన రాక్షస పాలన మోడీ సాగిస్తున్నారని ఆరోపించారు. దేశంలో మతోన్మాదాన్ని బీజేపీ ప్రోత్సహిస్తూ దళిత బహుజనులపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నదాన్ని ఆరోపించారు. మోడీ పాలన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్కువ వివక్షత గురి అవుతున్నారు మేధావులు. ఉన్నత విద్యావంతులేమో కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ ముందుకొస్తున్నప్పటికీ సమాజం వాళ్లకు వాళ్ళను వెనక్కి నెట్టే పెడతా ఉంది. ఇక ఇటీవల కాలంలో భూములు ఎక్కువగా కూడా ప్రభుత్వాలు రకరకాల పేర్లతో స్వాధీనం చేసుకుంటున్నాయి. ఒకసారి మనం గిన ఆ స్టాటిస్టిక్స్ వైపులోకి వెళ్తే ఎక్కువ 80% భూములు వీళ్ళైతే నోరు లేనోళ్ళు అని చెప్పి వాళ్ళ భూముల్నే లాగేసుకోవడం మనం చూస్తున్నాం. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉత్తర భారతదేశ రుచులతో హోటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రంగం సినీ హీరో జీవా పేర్కొన్నారు. జల్వాన్ హోటల్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారితో కలిసి ప్రారంభించారు. తిరుపతి ఉదయ్ ఇంటర్నేషనల్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన జల్పాన్ ప్యూర్ వెజ్ హోటల్ ను సినీ హీరో జీవా, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ శివప్రసాద్, సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, భానుప్రకాష్ రెడ్డి, చిన్నంగారి రమణ తదితరులు విచ్చేసి ప్రారంభించారు.
నగరంలో బస్టాండ్ దగ్గరగా యాత్రికులకు అందుబాటులో ఇలాంటి హోటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని సినీ హీరో జీవా పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలో అక్కడి నుంచి వచ్చే శ్రీవారి భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో నిర్వాహకులు పరాస్ జైన్, మోతీలాల్ జైన్, శాంతాలాల్ జైన్, సురేష్ జడాలియా పాల్గొన్నారు. ఫారెస్ట్ సార్ అదాவது ஜல்பான்ங்கற ரெஸ்டாரன்ட் ஓபன் பண்ணியிருக்காரு. ஸோ அவரோட ஓப்பனிங் இங்கே வந்திருக்கோம். ஸோ அவர் யாருன்னு பார்த்தீங்கன்னா எங்களோட தெலுங்கு டிவிஷனில் இருக்கிற தெலுங்கு ஃபிலிம்ஸ்க்கெலாம் அவர் தான் பார்ட்னராக இருப்பார். ஸோ நிறைய படங்கள் பண்ணியிருக்கிறோம். ஸோ ஒரு ஒரு நல்ல ஒரு ஃபேமிலியான ஒரு சப்போர்ட் கொடுக்கறதுக்காக எல்லோரும் வந்திருக்கிறோம். ஸோ ஐம் விஷிங் ஆல் தி பெஸ்ட் அண்ட் தெலுங்கு மக்களுக்கு என்னோட மனமார்ந்த நன்றியை தெரிவிச்சுக்கிறேன். இப்போ புது படம் வந்து கீன்னு ஒரு படம் பண்ணுறேன், கொரிலான்னு ஒரு படம் பண்ணுறேன், அப்புறம் ஜிப்சின் படம் பண்ணுறேன். மூணு படமும் தெலுங்குலையும் ரிலீஸ் ஆகும், தமிழ்லையும் ரிலீஸ் ஆகும். ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ECHS, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, BSNL, రైల్వేస్, IIT, IASER, ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ESI, APSRTC, APSPDCL ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. NTR వైద్య సేవ, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోతా కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 35 మండలాల పరిధిలో గజ తుఫాను ప్రభావం ఉంటుందని, ఆయా మండలాల్లో అధికారులను అప్రమత్తం చేశామని MRO సుబ్రహ్మణ్యం తెలిపారు. శ్రీకాళహస్తి MRO కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో MRO సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, 3 రోజుల పాటు జిల్లాలో గజ తుఫాను ప్రభావం చూపనుందని తెలిపారు. ఇప్పటికే 35 మండలాలకు చెందిన అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. వర్షాల్లో ఆరుబయట ప్రాంతాల్లో ప్రజలు ఉండకూడదని చెప్పారు. ఉరుముల ప్రభావం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాను ప్రభావాన్ని తెలుపుతూ ఇప్పటికే తగిన జాగ్రత్తలు, ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ప్రజలకు మరియు రైతులకు మరి అందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారములు. ముఖ్యంగా మన కలెక్టర్ ఆదేశాల మేరకు మనకు మన జిల్లాలో, అంటే మన కాళేశ్వరి జిల్లాలైతే మన 35 మండలాలు మనకు ఈ గజ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందని తెలియజేశారు. అయ్యప్ప స్వాముల వేషధారణలో ఎర్రచందం స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్లపై టాస్క్ ఫోర్స్ దాడి చేసి 15 లక్షల విలువ చేసే ఎర్రచందం దొంగలు స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో IG కాంతారావు ఆదేశాల మేరకు RSI విజయ్ కుమార్ బృందం కూంబింగ్ నిర్వహిస్తుండగా, గురువారం తెల్లవారుజామున 5 గంటలకు కృష్ణాపురంలోని లోడింగ్ పాయింట్ వద్ద అటవీ ప్రాంతం నుంచి చీకట్లో సెల్ఫోన్ లైట్ వస్తుండటంతో గమనించిన సిబ్బంది పట్టుకోవడానికి ప్రయత్నించగా దొంగలను పారేసి స్మగ్లర్లు పరారయ్యారు. ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన IG కాంతారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎర్రచంద్రం చెట్ల మొదలు భాగంలో 9 మొదలున్నవి ఇన్నోవా వాహనంలో తరలించడానికి సిద్ధం చేస్తుండగా తమ సిబ్బంది చాకచక్యంగా అడ్డుకున్నారని అన్నారు. గజ తుఫాను సైతం లెక్క చేయకుండా తమ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తున్నారని అన్నారు. RSI విజయ్ కుమార్ మాట్లాడుతూ, బుధవారం సాయంత్రం నుంచి అడవి ప్రాంతంలో చేస్తున్న కూంబింగ్లో మనుషుల అడుగుజాడలు కనపడడంతో తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని, 3 బృందాలుగా ఏర్పడి కూంబింగ్ నిర్వహించామని తెలిపారు. కృష్ణాపురం సమీపంలో అయ్యప్ప స్వామి దేవాలయం ఉండడంతో అయ్యప్ప స్వాముల వేషధారణలో స్మగ్లింగ్ చేస్తే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో స్మగ్లర్లు ఆ వేషధారణలో స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు. పారిపోయిన స్మగ్లర్ను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో కూంబింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. కూంబింగ్లో DRO శ్రీను, FSO నాగరాజు, PCS ప్రతాప్, నాగరాజు, శివాజీ, నాగేంద్ర, మోహన్, లీలా పాల్గొన్నారు. వెంటనే అడుగులు పట్టుకొని మేము దాన్ని పట్టుకొని కుమ్మం చేస్తూ ఉన్నాం. అంతలో చీకటి పడిపోయింది. చీకటి పడిన తర్వాత అడుగులు కనిపించలేదు. తర్వాత మేము గెస్ట్ చేసిన విషయం ఏంటంటే, ఈ అడుగులు ఇక్కడ పోతాయని చూస్తే మనము కృష్ణాపురం దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర గతంలో ఇక్కడ లోడింగ్ పాయింట్ ఎన్నోసార్లు వేశారు. ఇక్కడ ఈ పాయింట్లో మేము మా టీం మొత్తం నేను ఒక స్కౌట్ వచ్చేసి, ముగ్గురిని వచ్చేసి మన టెంపుల్ దగ్గర మనకు స్కౌట్ గైడ్ అనేసి టెంపుల్ దగ్గర మేము అబ్జర్వేషన్ కోసం ఒక పాయింట్ పెట్టాము. వాళ్ళు ఏదంటే అబ్జర్వ్ చేసి మాకు చెప్తారు. అదేవిధంగా నేను ఒక హాఫ్ టీం తీసుకొని నేను మెయిన్ గ్రూప్లో నేను హాఫ్ టీం ఉన్నాను. DRO శ్రీనివాసరావు, FSO నాగరాజు ఇద్దరు కలిసి నెక్స్ట్ సెకండరీ గ్రూప్లో వాళ్ళు వచ్చేసి వాళ్ళు గ్రూప్ చేశారు. తిరుపతి రేణిగుంట మార్గంలో శ్రీనివాసపురంలో సెల్ఫోన్ టవర్ ఏర్పాటు చేయొద్దంటూ స్థానికులు వామపక్షాలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. శ్రీనివాసపురంలో ఇప్పటికే పలు సెల్ఫోన్ ఆపరేటర్లు ఒక సెల్ఫోన్ టవర్ను ఏర్పాటు చేశారు. దానికి సమీపంలోనే ప్రముఖ సెల్ సంస్థ సెల్ టవర్ను ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ టవర్ నిర్మాణంతో రేడియేషన్ కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
సదరు సంస్థ నిర్వాహకులు పనులు ఆపకపోవడంతో స్థానికులు వామపక్ష నాయకులతో కలిసి నిరసనకు దిగారు. కార్పొరేట్ సంస్థకు అధికారులు వత్తాస పలకడం మానుకోవాలని నాయకులు కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సెల్ టవర్ ఏర్పాటును మరో ప్రాంతానికి మార్చాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో సీపీఎం నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా మాజీ ఎంపీ వైకాపా నాయకుడు వరప్రసాద్ నిరసనకు సంఘీభావం తెలిపారు. ప్రజల అభిప్రాయాలను అధికారులు పరిగణలోకి తీసుకుని ప్రైవేటు సంస్థల సెల్ టవర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో మూతపడిన సహకార డైరీ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని కోరుతూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సహకార డైరీ కార్మిక పోరాట సాధన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో డైరీ గేటు ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని మూతబడిన విజయ డైరీని తిరిగి ప్రారంభించాలని చిత్తూరు జిల్లా సహకార డైరీ కార్మిక పోరాట సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం విజయ డైరీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ, భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న విజయ డైరీని ప్రభుత్వాలే పూర్తిగా నాశనం చేశాయని ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు డైరీ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత డైరీ ఊసే ఎత్తడం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ప్రారంభం కోసమే విజయ డైరీకి మోసం చేశాడని ఆరోపించారు. అఖిలపక్ష ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. విజయ డైరీని తిరిగి ప్రారంభించే వరకు కార్మికులు, రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగరాజు, విజయ్ కుమార్, గోపి, కాంగ్రెస్ నాయకులు టిక్కీ రాయల్, బీజేపీ నాయకులు గోల హరిప్రసాద్ చౌదరి, హరిసేతు నాయకులు, వెంకటాచలం నాయుడు, జనసేన నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 71వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా చిత్తూరు నగరంలో శ్రీకృష్ణ కాలచక్ర అతిరుద్ధ యాగం నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజీ తెలిపారు. విశ్వశాంతి కోసం అతివృష్టి, అనావృష్టి ప్రజలను కాపాడుకునేందుకు యాగం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిత్తూరు నగరంలో ఈ నెల 19 నుండి డిసెంబర్ 3వ తేదీ వరకు 71వ శాంతి మహాయోగ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజీ తెలిపారు. స్థానిక పీవీకేఎన్ కళాశాల మైదానంలో శ్రీకృష్ణ కాలచక్ర అతిరుద్ర యాగం నిర్వహిస్తామన్నారు. ప్రజలకు అతివృష్టి, అనావృష్టి సమస్యల నుండి దూరం చేసేందుకు, ఆరోగ్యం దోష నివారణకు ఈ పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు గణపతి పూజా విద్య, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసనం, గోపూజ, కుంకుమ తులసి పూజా, లక్ష బిల్వార్చన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు సామూహిక కుంకుమార్చన జరుగుతుందని వివరించారు. ప్రజలందరూ పాల్గొని యోగ ఫలాన్ని పొందాలని కోరారు. లోక కళ్యాణం కోసం విఖానస మహర్షి ప్రబోధించిన విధంగా 4 రోజుల పాటు పరాత్మిక యాగాన్ని నిర్వహిస్తున్నట్లు వేద పండితుడు తరుణ్ కుమార్ శర్మ తెలిపారు. తిరుపతి హరే రమ హరే కృష్ణ మార్గంలోనే టిటిడి మైదానంలో 4 రోజుల పాటు పరాత్మిక యాగాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. విఘ్నేశ మహర్షి అందించిన పరతత్వ పూజా విధానాన్ని అనుసరించి లోక కళ్యాణం కోసం విశేష హోమాలు, పూజలు, భాగవత ప్రవచనం, అన్నదానం నిర్వహించారు. అందులో భాగంగా గురువారం సాయంత్రం అగ్నిస్థాపన చేశారు. అనంతరం గణపతి వాస్తు హోమాలతో పాటు పుణ్యాహవాచనం కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం నుంచి సుదర్శన, లక్ష్మి తదితర దేవతామూర్తుల ఆహ్వానం, విశేష పూజలు, హోమాలు చేయనున్నట్లు అర్చకుడు తరుణ్ కుమార్ తెలిపారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఈ యజ్ఞయాగ క్రతువులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి ఈ పూజాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం దామల చెరువు పంచాయతీలో మొదటి విడత గ్రామదర్శిని ముగింపు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం పాకాల ఎంపీడీఓ అమర్నాథ్ అధ్యక్షతన ఈఓపీఆర్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ అమర్నాథ్, ఈఓపీఆర్డి షణ్ముగములు మాట్లాడుతూ మండలంలో గ్రామదర్శిని కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 54 హెబిటేషన్లలో ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి సమస్యలను స్వీకరించి వాటన్నిటినీ యాప్ ద్వారా అప్లోడ్ చేసి పరిష్కరించే దిశగా చేస్తున్నామని చెప్పారు. యువనేస్తం పథకం లబ్ధిదారులు ఇంతవరకు దరఖాస్తు చేసుకుని వారి ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పారు. గ్రామ పంచాయతీలలో స్వచ్ఛ భారత్ తద్వారా చెత్త సేకరణ కోసం ఈ ఆటోలను ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రామ ప్రజలకు పసుపు, ఎరుపు రంగు బట్టలను అందచేయడం జరిగిందని అన్నారు. ఈ బుట్టలలో తడి పొడి చెత్తగా వేసి ఈ ఆటోలు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు బుట్టలోని చెత్త అందులో వేయాలని తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని తెలియజేశారు. 2వ విడత గ్రామదర్శిని కార్యక్రమం శుక్రవారం గాదంకిలో మొదలవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈవో యుగంధర్, ఏపీఎం నరసింహులు, ఏవో హరితకుమారి, ఎంపీటీసీ పురుషోత్తం నాయుడు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చర్మ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన లిడ్ క్యాప్ స్థలాన్ని కొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పర్యవేక్షణ అధికారి ఇజ్రాయెల్ చెప్పారు.
దామినేడు లెక్కల దాఖల సర్వే నంబర్లు 71లో 2, 3, 101లో 1 నాలుగున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థకు కేటాయించింది. ఈ స్థలాన్ని చైతన్యపురంకు చెందిన కొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు లిట్ క్యాప్ కు పక్కనే ఉన్న కాల్వ పరంబోకు స్థలంలో ప్రాథమిక పాఠశాలను నిర్మించారు. ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు ఆట స్థలంతో పాటు ప్రహరీ నిర్మాణానికి లిట్ క్యాప్ కు చెందిన స్థలాన్ని చదును చేశారు. దీనిపై లిట్ క్యాప్ అధికారులు సిబ్బంది అభ్యంతరాలు చెప్పినప్పటికీ స్థానికులు బేఖాతరు చేయడంతో పాటు ఆక్రమించిన స్థలంలో గుడిసెలు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని లిట్ క్యాప్ అధికారి ఇజ్రాయెల్ తెలిపారు. అయితే తాము అభ్యంతరాలు చెప్పినప్పటికీ ఆక్రమణదారులు దౌర్జన్యానికి దిగుతున్నారని చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ స్థలాన్ని సర్వే చేయించి లిట్ క్యాప్ కార్యాలయానికి ప్రహరీ నిర్మించాలని కోరారు. ఈ సమావేశంలో వి వెంకట సుబ్బయ్య, డాక్టర్ వెంకటరత్నం, గిరిధర్, గోపి, మునిరాజ, మునిబాబు, గంగాధరం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక సంధ్య అకాడమీ ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఆర్యవయసులు హాజరై జయప్రదం చేయాలని నిర్వాహకులు నరసింహులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నరసింహులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా వనభోజనం కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. నగరంలోని ఆర్యవయసులందరూ ఈ వనభోజనానికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఉసిరి చెట్టు కింద పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 18వ తేదీ ముక్కోటి వద్ద ఈ వనభోజన కార్యక్రమం ఉంటుందన్నారు. శ్రీకాళహస్తిలోని బావిలో వెలసిన అవధూత శ్రీ వేణుగోపాల స్వామి ఆరాధన ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. భరద్వాజ తీర్థంలో స్వామివారి పాదాల చెంత జీవనం సాగిస్తూ అవధూతగా స్వామి సన్నిధిలో శివైక్యం చెందిన స్వామి వేణుగోపాల స్వామివారి 41వ ఆరాధన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సమాధిని విశేష పుష్పాలతో సుందరంగా ముస్తాబు చేసి ఉదయం నుంచి భక్తజనుల ఆధ్వర్యంలో విశిష్ట పూజలను, భజనను నిర్వహించారు. స్వామివారి చిత్రపటానికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక భజనలు నిర్వహించారు. స్థానిక నవయువజన సంఘం ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వనభోజనాలను భక్తజనాల కోసం ఏర్పాటు చేశారు. స్థానిక మాజీ టెస్ట్ బోర్డు చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ భోజనాన్ని ప్రారంభించారు. వందలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. స్థానిక భక్తుల కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని ఆధ్యాత్మిక చింతనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నవయువజన సంఘం నాయకులు గరికిపాటి రమేష్ బాబు, సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. గురువారం సాయంత్రానికి 52679 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచియున్నారు. వారికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. వారికి 2 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ కల్పిస్తుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 32,070 రూపాయలు. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రాము ధర 2,970 రూపాయలు. రీటైల్ వెండి 1 కేజీ ధర 37,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 39.70 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నరేంద్ర మోదీ ఏపీపై కక్ష కట్టారు. సిబిఐ దాడులు చేయిస్తూ భయాందోళన కలిగిస్తున్నారు. బీజేపీ పతనం కోసం అన్ని పార్టీలను చంద్రబాబు ఏకం చేస్తున్నారు. మంత్రి అమర్నాథ్ రెడ్డి. గజ తుఫాన్ వేగం తగ్గింది. జిల్లాలో 25 మండలాల్లో మాత్రమే ప్రభావం చూపనుంది. జీరో బేస్డ్ నష్ట నివారణకు చర్యలు తీసుకున్నాం. కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న. కేంద్ర పారామిలిటరీ ఉద్యోగాలతో పాటు పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ దోహదపడుతోంది. లక్ష్యాలను ఉన్నతంగా పెట్టుకుని సాధించండి. జిల్లా ఎస్పీ క్రాంతి పాటిల్. దేశంలో రాక్షస పాలన సాగిస్తున్న మోదీ తీరును ప్రతిఘటిస్తాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలతో పాటు ఇతర చట్టాల అమలుకై పోరాడతాం. ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి. అయ్యప్ప స్వాముల అవతారంలో ఎర్రచందనం స్మగ్లింగ్. స్మగ్లర్లపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్, 15 లక్షలు విలువ చేసే దొంగలు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.